తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో చందుర్తి మండలంలోని శనివారం భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. లింగంపేట గ్రామం నుండి ప్రారంభమైన ట్రాక్టర్ ర్యాలీని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, కిషన్ రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని, రైతులకు అన్ని రకాల పనులు సక్రమంగా జరుగుతాయని, అవినీతికి తావు లేకుండా ఉంటుందన్నారు. లింగంపేట గ్రామం నుండి మూడపల్లి గ్రామం వరకు సుమారు 12 కిలోమీటర్ల వరకు సుమారు 200 ట్రాక్టర్లు డీజే సౌండ్స్తో వెళ్లడంతో మండలంలోని పండుగ వాతావరణం నెలకొంది. బాణాసంచ కాలుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వేణు నాయకులు, మ్యాకల ఎల్లయ్య, వీర్లపల్లి రాజు, కమలాకర్ మల్లయ్య, గంగ నరసయ్య, కొమ్ము రమేష్తో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత 15 రోజుల క్రితం రెవెన్యూ నూతన చట్టాన్ని ఆమోదించినటువంటి సందర్భంలో ఈరోజున చందుర్తి టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అలాగే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్రమంలో మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి కొత్త చట్టం తెచ్చి పేద రైతులకు, రైతాంగానికి అంతా కూడా మేలు చేసేటువంటి కొత్త చట్టాన్ని తెచ్చినటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చట్టం తెచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు రైతుల పక్షాన తెలియజేస్తాము. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో లింగంపేట నుంచి మూడపల్లి వరకు 200 ట్రాక్టర్లతో ఈరోజు భారీగా ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఏఎంసీ చైర్మన్ గారు, ప్యాక్ చైర్మన్ గారు, కేడీసీసీ జరుగుతుంది. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ పథకాలే ధ్యేయంగా ఈరోజు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సీఎం కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై తెలంగాణ. విప్లవాత్మక రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన మన ప్రియతమ దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంఘీభావంగా, మద్దతుగా, కృతజ్ఞతగా శ్రీ చెన్నమనేని రమేష్ బాబు గారి సూచన మేరకు, ఆదేశానుసారం చందుర్తి టీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన రైతులతో, అదేవిధంగా 200 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నిర్వహించడం, ఈ ర్యాలీ విజయవంతానికి కృషి చేసినటువంటి ప్రతి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, పాక్స్ పాలకవర్గం, అదేవిధంగా రైతు బంధు సమితిలు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వారి పాలకవర్గం, అదేవిధంగా ట్రాక్టర్ యజమానులు, రైతులు, కార్యకర్తలు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, సీనియర్ నాయకులు అందరు సహకరించి నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.